ప్రైమ్ టైం డిబేట్కి వెల్కమ్ బ్యాక్. తాడూరు శ్రీనివాసరావు గారు ఇంతకు ముందు చెప్పినట్టుగా మా నాయకులందరూ 100 రోజుల్లో హామీలు ఎలా అమలు చేయాలనే అంశంపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ కారణంగానే నాయకులు ఎవరు వస్తున్నారు చేరికలపై పెద్దగా ప్రోత్సహించట్లేదు. మేము ఒక్కసారి ఆ పని అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఆన్సర్ ఏంటి? స్పెసిఫిక్గా దీనికి ఆన్సర్ చేయండి. యా తాడూరు గారు మ్యూట్లో ఉంది, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి, స్ట్రైట్గా అడగండి. సో మా నాయకులందరూ బిజీగా ఉన్నారు, 100 రోజుల్లో హామీలన్నీ ఎలా నెరవేర్చాలనే అంశాలపైనే ఆర్థిక శాఖలతో చర్చల్లో నాయకులు మంత్రులు అందరూ బిజీగా ఉన్నారు. సో ఈ కారణంగానే నాయకులు ఎవరు వస్తారు ఎవరు వెళ్తారనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున నాయకులు చేరే అవకాశం కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏంటి మీ ఆన్సర్? వారు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు, ఎస్ ఐఎమ్ మేస్త్రి, గంపలు పారలు తీసుకొని వాళ్ళు లంకబిందెల వేటలో ఉన్నారు. సో దే మే బి బిజీ, కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాం, ఎన్నికలు ఈ ఆయారాములు గయారాములు ఈ దేశానికి కొత్త కాదు. ఇంతకు ముందే చెప్పిన నేను ఫస్ట్ స్పెల్లోనే. సో ఇది ఈ దేశంలో అనేకం జరిగినాయి, అందులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఫిరాయింపులకు ప్రోత్సహించినటువంటి పార్టీయే, దానికి బలయ్యి తర్వాత ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు. సో ఎవరు అయితే చేస్తారో వారే వాటికి మళ్ళీ బలైపోతారు అనేది మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. సో అందుకని ఇక్కడ ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల వాతావరణంలో అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ సహజమండి, ఈ టికెట్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అవడానికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొంతమేరకు జరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా జరుగుతాయి, వాటిని పెద్ద వింతగా చూడ భారతదేశంలో అది వింతగా చూడాల్సినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఆబ్వియస్లీ జనాలకు అందరూ అలవాటు చేస్తారు, అది కాదు ఎన్నికల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతుంది ఆ మూడ్ అనేది పార్లమెంట్ ఎలక్షన్స్ ని మూడే. yes, మేము ఎట్లా చేయబోతున్నాం అంటే ఈ రోజు తమిళనాడు మోడల్లో రాష్ట్రాల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి ఈ కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వాల వల్ల. ప్రభుత్వం వచ్చేదాకా ఒక మాట మాట్లాడుతుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతుంది, రాష్ట్రాల మధ్యలో నదీ జలాల కొట్లాటలు ఇంకోటి చేస్తూ ఉంటారు. సో వాటిని అధిగమించాలంటే ఈ ప్రాంతీయ పార్టీలే ఈ భారతదేశం యొక్క మోడల్కి, ఫెడరల్ స్టేట్ కి, యునైటెడ్ ఇండియాకి ప్రాంతీయ పార్టీలే శరణ్యం అనే విధంగా భారతదేశంలో ఎన్నో చర్చలు జరిగినాయి. నాయకులు ఇప్పుడు నేను పగటిపూట కలలు కట్టారు బీజేపీ అనేది నేను చాలా విన్నాను చూశాను, కానీ ఈ టైం చేసుకునే అలవాటు కూడా ఉంది వాళ్ళకి, అది చూద్దాం కలలు నిజమైనప్పుడు చూద్దాం. రెండోది అయ్యా రామచంద్ర రెడ్డి గారు మీరు ఉన్నారు, దీంట్లో కనిపించట్లేదు. సో నేను ఏమంటున్నా అంటే మరి మీ మాటల్లో లేదు, మరి ఏమనుకోవాలి ఉన్నామో లేమో నాకే డౌట్ వచ్చి ఉన్నామని గుర్తు చేస్తాను. మీరు ఉన్నారు రాష్ట్రంలో, ప్రభుత్వంలో ఉన్నారు, మీరు చేసిన తప్పులు ఆల్రెడీ మొదలు పెట్టినారు. ఆంధ్ర పెత్తందారులకి, ఆంధ్రలో ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రయోజనాలని వారు పన్నే కుట్రలకి మెల్లిమెల్లిగా మీరు కూడా బలవుతా ఉన్నారు. రేపు కేఆర్ఎం నేను మాట్లాడినాక మీకే కదా అవకాశం, డెఫినెట్ గా నాకు ఎంత సమయం ఇచ్చారో వారికి అంత సమయం ఇవ్వండి. నేను ఏమంటున్నంటే ఒక్కటి రెండు, నేను ఇంతకుముందు లీడ్ లోనే చెప్పాను, ఒకప్పుడు కేసీఆర్ గారి భుజస్కంధాల పైన ఈ రాష్ట్రం ఏర్పాటు గురించి పోరాడాల్సినటువంటి ఇది జరిగింది. ఇప్పుడు మేము జర్ర బునాది వేసినాము తెలంగాణ రాష్ట్రం జర నిలదొక్కుంటుంది అనే టైంలో మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద పడింది. అందుకే నేను పదే పదే అన్ని టీవీ డిబేట్లలో ఏం చెప్తానంటే రేపు పార్లమెంట్ లో ఉన్నదంతా మతలబు కేంద్ర ప్రభుత్వాల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు లేదా పార్లమెంట్ లో ఉంటుంది, కాబట్టి రేపు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. పార్లమెంట్ గోడలలో తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ హక్కుల పోరాటాల ప్రకల్పనలు కావాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. అందుకే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్ గా, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తీసుకుంటున్న నిర్ణయాలు ఒకవైపు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఎట్లా, ఇక్కడ కాంగ్రెస్ ని పెట్టినాం రాష్ట్రంలో అక్కడ బీఆర్ఎస్ ని పెడదామనే ఆలోచనకు ప్రజలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు. సో అందుకని డెఫినెట్ గా తెలంగాణ అనేక
అయినటువంటి సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ లో ఇంకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పోరాటాలకు చాలా స్ట్రాంగ్ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు మమ్మల్ని రేపు ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపించి రేపు పార్లమెంట్ కు పంపిస్తారు. అది మా ఆత్మవిశ్వాసం. రెండోది నేను ఏమంటా ఉన్నానంటే ఈ రోజే చూడండి మీరు, ఇప్పుడు మేము 9.5 ఏళ్ళు కేంద్రం మెడల మీద కత్తి పెట్టింది, ఒకటి కరెంటు మీటర్లు, రెండోది కేఆర్ఎంపీకి మీరు ఒప్పుకుంటారా లేదా అని 9.5 ఏళ్ళు ఆపినాం. వచ్చిన 2 నెలలనే కేఆర్ఎంపీకి దారదత్తం చేసేసారు. మాకు ఏమనిపిస్తుంది అంటే ఒకవైపు రేపు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీకి పొత్తు కుదురుతుంది, బై ఛాన్స్ బీజేపీ వచ్చింది అనుకోండి, బై ఛాన్స్ అక్కడ కేంద్రంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, బాబు గారు చక్రం నింపుతారు. బాబు గారు చక్రం ఇంకోటి ఎక్కడుంది, ఒక చక్రం ఆంధ్రాలో ఉంటే ఒక చక్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. మరి ఈ 2 చక్రాలతోనే ఆయన ఏమన్నా కేంద్రంలో చక్రం దింపే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు కొన్నిటిని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందేమో వీళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితులలో. సో ఈ రకమైన కుట్రల్ని ఇప్పుడే తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే పసిగడతా ఉన్నారు, అప్రమత్తమై ఉన్నారు. రేపు చాలా ఒక నిమిషం రాష్ట్రాల హక్కుల పార్లమెంట్ ఎలక్షన్ వెళ్ళబోతుంది, ఈ నేపథ్యంలో ఎక్కువ స్టేక్స్ బీఆర్ఎస్ కే ఉంటాయంటారు. మేడం, సో రాష్ట్రాల హక్కులు అనే అస్త్రంతో పార్లమెంట్ ఎన్నికలు వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలో. ఒకనాడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బండ, దాని బండను బద్దలు కొట్టింది మా కేసీఆర్ గారు. ఈ రోజు మళ్ళీ నీళ్ళ గుదిబండని తీసుకొస్తా ఉన్నారు, దాన్ని ఛేదించాలంటే కేసీఆర్ గారితో సాధ్యం. అందుకని ఆనాడు తెలంగాణ రాష్ట్ర పోరాటం గానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హక్కుల పోరాటం గానీ బీఆర్ఎస్ పార్టీ పోరాట హక్కులకు పోరాడాలంటే ఛాంపియన్ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకు పోరాటం కొత్త కాదు కాబట్టి కొంత కాంప్రమైజ్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తా ఉంటాయి కాబట్టి మాట్లాడరాదు రామచంద్రరెడ్డి గారు. ప్లీజ్, నేను డిబేట్ స్టార్టింగ్ లో తాడూరు గారిని ఒక క్వశ్చన్ అడిగా, ఒక